వెల్కమ్ టు వన్ న్యూస్ నేను మహాలక్ష్మి మోడీ బయోపిక్ విశ్వనేత క్రాంతి కుమార్ డైరెక్షన్ లో సినిమా ఒకవైపు అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నాయి సరిగ్గా ఎన్నికల ముందు ఈ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం కుదరడం కాకతాళీయం యాదృచ్ఛికం అనే అనుకున్న రామభక్తి ఒక మాయగా దేశాన్ని కమ్మేసింది రాజకీయ కుల మత వర్గ విభేదాలకు అతీతంగా దేశం అంతటా రామనామం రోగింది అది ఖచ్చితంగా బీజేపీకి రానున్న ఎన్నికల్లో పాజిటివ్ వైబ్స్ రావడానికి కారణమవుతుందని పొలిటికల్ మైలేజీ లభిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు అయితే ఆ మైలేజ్ సరిపోదనుకున్నారో ఏమో ఇప్పుడు మోడీ తన బయోపిక్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు విశ్వనేత పేరుతో త్వరలో తెరకెక్కనున్న మోడీ బయోపిక్ ఉద్దేశం లక్ష్యం కూడా మోడీ ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టేందుకు దోహదపట్టడం మాత్రమేనని చెబుతున్నారు మొత్తం భారతీయ భాషలన్నిటిలోనూ తెరకెక్కనున్న మోడీ బయోపిక్ విశ్వనేత సినిమాకు సిహెచ్ క్రాంతి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు ఇక కాశీరెడ్డి భరత్ రెడ్డి నిర్మాత ఈ సినిమాకు సంగీతం ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు కాలభైరవ నిర్మాణ సంస్థ వందే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమాలో అభయ్ డియోల్ నీనా గుప్తా అనుపమ్ కేర్ పల్లవి జోషి ముఖ్య తారాగణం ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి త్వరలో సెట్స్ మీదకు రానున్న విశ్వనేత సినిమాలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు డీమానిటైజేషన్ జీఎస్టీ అయోధ్య రామమందిర నిర్మాణం వంటి సంఘటనలు హైలైట్ చేయనున్నాయి ఇక ఛాయ్ స్థాయి నుంచి విశ్వనేతగా ఎదిగిన నరేంద్ర మోడీ ప్రస్థానం ఈ బయోపిక్ దృశ్యీకరించనుంది